ఉంటుంది శ్రీలీలాన సాయి మంజరేకర ఎవర్ ఇస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈయన ముందు స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడే అర్హత వేదికలు అనుకరించిన పెద్దలందరికీ మీడియా వారికి ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్కి టీవీలో చూసిన ప్రేక్షకులందరికీ హాయ్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఎంత గ్రాండ్గా ఎంత మెమరబుల్గా చేసినందుకు బాలకృష్ణ గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. సారీ బాబాయ్ ఫర్ కమింగ్. బ్రతికిపోయా ఏమండి చెప్తా చెప్తా లాస్ట్గా చెప్తా. ముందుగా స్కంద టీం అందరికీ ఇక్కడ పనిచేసిన చూసారుగా ఎంత పెద్దగా ఉందో యూనిట్. ఆర్టిస్టులు ఎంతమంది ఉంటే ఇంకా టెక్నీషియన్లు ఇంకెంతమంది ఉంటారు ఊహించుకోండి. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడ ఎక్కువ టైం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాను. తమన్ మై బ్రదర్ కిక్ యాజ్ బీజిఎం. అండ్ తమన్ గురించి ఒక మాట చెప్పాలి. బోయపాటి గారు నాకు ఫస్ట్ ఒక సాంగ్ వినిపించారు. అంటే ప్రతి సినిమాకి ఒక సాంగ్ విన్నప్పుడు ఆ సినిమా మీటరు ఆ ఊపు వస్తుంది. ఆ సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆ సాంగ్ ఏంటో కూడా చెప్ప ఈ మంత్ ఎండ్ రిలీజ్ అవుద్ది బ్రదర్. ఐ కాంట్ వెయిట్ ఫర్ దట్ సాంగ్. అది వస్తే అప్పుడు తెలుస్తుంది. అండ్ ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస చిట్టుగురు గారు అండ్ పవన్ గారు 5 ఇయర్స్ బ్యాక్ కలిశారండి. వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. ఎందుకంటే వాళ్ళు 5 ఇయర్స్ బ్యాక్ వచ్చి మీది బోయపాటి గారు కాంబినేషన్ ఉంటే అదిరిపోద్ది అన్నారు. అండ్ ది ఫైనలీ మేడ్ ఇట్ హ్యాపెన్. సో థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే స్కంద లేదు. అండ్ పవన్ గారు ఇక్కడ కనపడరు. థ్యాంక్ యూ అండి. అండ్ సాయి మంజరేకర్ ఇట్స్ బీన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ చూడటం కొంచెం అయోమయంగా ఉంటుంది కానీ తెలుగులో ర్యాప్ కూడా చేసేస్తుంది. అండ్ శ్రీలీల జనరల్గా ఒక సినిమాకి డేట్స్ ఇస్తే హీరో అని అంటారు. అదే ఒక్క డేట్ సినిమాలకిస్తే అది శ్రీలీల అంట. ఈ డేట్ మీకు ఇస్తున్నాను తీసుకోండి అంటది 3 సినిమాలకి. నో బట్ ఆనెస్ట్లీ ఇట్స్ బిన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ హ్యాడ్ అ బాల్ డాన్సింగ్ విత్ యూ. యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. అండ్ బోయపాటి గారు, బోయపాటి గారు అంటే ఫస్ట్ మైండ్కి వచ్చేది మొండిగా నమ్మేయటం. ఎందుకంటే ఆయన మొండిగా నమ్మేసి ఒకదానికి వెళ్ళిపోతారు, అది ఇంకా ఎవడొచ్చినా ఆగదు. సో ఫస్ట్ సినిమా గురించి ఫస్ట్ 2 మీటింగ్లో అసలు ఏంటి ఎలా కావాలి ఏంటి అని మొత్తం అడిగి తెలుసుకున్నారు. దాని తర్వాత అసలు వదిలేసా. ఆ లుక్ చూశారు కదా ట్రైలర్లో, అది రోజు 3 గంటలు పట్టేది కానీ ఫస్ట్ టైం 7 గంటలు పక్కనే నుంచుని చేపించుకున్నారు. సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. అండ్ మీరంటేనే మొండిగా నమ్మేయటం, ఆ మొండి నమ్మకం అసలు ఎప్పటికీ పోకూడదని కోరుకుంటున్నాను. అండ్ బాలయ్య గారు, మీ ఇన్ని కాదు పిలిచిన తర్వాత ఒకసారి కలుస్తానండి పద్ధతిగా ఉంటుంది కదా అని ఫోన్ చేశారు. ఏమంటే ఏం లేదు కలుద్దాం అనుకుంటున్నాను వస్తున్నారు కదా పద్ధతిగా ఉంటుంది పద్ధత మనకు అదే లేదుగా అన్నారు. కానీ లేదు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. ఈ సినిమాకి నేను బోయపాటి గారు తమన్ను ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, లైవ్ బ్యాండ్ ఉంది. సో అక్కడ తమన్ చెప్పాడు అయిపోయిన తర్వాత ఈ మధ్య ప్రతి దాంట్లోనూ జై బాలయ్య అంటున్నారు అన్నారు. చూస్తే మొత్తం యూత్ అమ్మాయిలు అందరూ ఉన్నారు. లాస్ట్ సాంగ్ అయ్యిందో లేదో మొత్తం అంటే అప్పుడు దా క్లాస్ కనపడిన వాళ్ళందరూ జై బాలయ్య అని అరుస్తూ ఉన్నారు. ఏమండి అసలు మాసు మీరే తీసుకుని, ఫ్యామిలీ మీరే తీసుకుని, యూత్ మీరే తీసుకుని, అమ్మాయిని మీరే తీసుకుని మేమే అయిపోవాలండి. వినపడుతుందమ్మా, కొన్ని కొన్ని వినపడతాయి, వినపడవలసిన వినపడతాయి, నాకు వినకూడని వినపడితే మాత్రం ఇప్పుడు నేను వినకూడదని తలుచుకున్నది నాకు వినపడింది. పతాహే దోనో కానుకే బీచ్ మే బేచా క్యూ రహతా హై జబ్ హాత్ పైరి పడతీ హై
तो बात भेजा में चढ़ता है లేదు ఇందాక ఇందాక నుంచి నేను అదో పాట పాడిస్తా పాట పాడిస్తా అంటున్నారండి. అదొక్కటే వద్దంటే లేదు పాట పాడాలి అన్నారు. కాదు పాట పాడాలన్నారు కదా, కాదు పాట పాడాలన్నారు కదా మీరు. మీ గురించి, ఈయన గురించి ఒక తమిళ పాట పాడతా. జైలర్ సినిమాలో హుక్కుమ అనే పాట విన్నారా? తెలుగు వర్షన్ లేదు, తమిళ వర్షన్లో ఉంది. అదేంటో చెప్తా. அலும்பு பார்த்தவன், உங்க அப்பன் விசில் கேட்டவன், உன் மகனும் பேரனும் ஆட்டம் போட வைப்பவன். அண்டே நீ ரச்ச சூசினோடு, நீ ஐய விசில் வென்னோடு, ரேப் நீ கொடுக்கு மனோடதோ டான்ஸ் சேப்பிச்சேவாடு. அண்டே மூணு ஜெனரேஷன்லும் இப்படிக்கு ஜெய்பாலியா ஜெய்பாலியா அண்டே. ஐ திங்க் தட்ஸ் ஒன் ஆஃப் த பிக்கஸ்ட் அச்சீவ்மெண்ட் ஃபார் எனி ஆக்டர் சார். இட்ஸ் த பிக்கஸ்ட் அச்சீவ்மெண்ட் ஃபார் எனி பிளடி ஆக்டர் இன் தி வேர்ல்ட். అంటే ఒక్క జనరేషన్ కేసు వస్తున్నా, మూడు జనరేషన్లు చూస్తున్నా సార్. ఇది అవార్డులు రివార్డులు కాదు, ఇది ఇది ప్రతి ఒక్క యాక్టర్ డ్రీమ్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ మై ఫ్యాన్స్. పులి ఆటకొచ్చింది. షూట్ చేసేటప్పుడు అందరికీ అక్కడ కెమెరా కనపడద్దేమో, నాకు మాత్రం మీరే కనపడతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందుకే పనిచేస్తా. ప్రతి ఒక్కళ్ళు అంటారు కదా సెట్లో చాలా డిసిప్లిన్గా ఉంటాను, అది. అండ్ ఎక్కువ మాట్లాడను, ఒక్కటే చెప్తా, నా లక్కు మీరే, నా కిక్కు మీరే. థ్యాంక్ యూ సో మచ్. స్కంద, ఇప్పుడు బాలయ్య గారికి చేస్తున్నాను. ఫినిషింగ్లో ఒకటి అనాలి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అది మన స్టాంపు. అందరికీ నమస్కారం. ముందుగా వల్లీశ్వరదేవి సేనేస భక్త పాలన తత్పర ధరాసముఖం భోజ సుబ్రహ్మణ్యం వస్తుతే గాంగై మహిన జర్పం జనమణ గాంగై మహిని గర్భం శనమణ జనతం జ్ఞానశక్తి కుమారం బ్రహ్మణ్యం స్కంద దేహం గుహమల గుణ వృద్ధ తేజ స్వరూపం సైన్యానం తారకజ్ఞం గురు మచ్చలి మతికేయం శార్దికేయం షడాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజర్ద సైతం దేవదేవం నమామి. ముందుగా ఆ స్కంద అన్న టైటిల్కి నా శిరస్సు ఉంచి నా భక్తిభావం తెలియజేసుకుంటూ ఈ యొక్క శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకం కింద శ్రీనివాస చిట్టూరి నిర్మించిన మన దర్శక యవనాలయాన్ని పల్నాటి